అవనిగడ్డ పోలీస్ వారికి రాబడిన సమాచారం మేరకు అవనిగడ్డ సిఐ గారి ఆదేశాల మేరకు అవనిగడ్డ ఎస్ఐ గారు వారి సిబ్బంది ప్రభుత్వం చేత నిషేధింపబడిన పొగాకు ఉత్పత్తులను వేగనూరు గ్రామంలో అమ్మడానికి తీసుకువెళ్తున్న గాజుల సాంబశివరావు సనకా కృష్ణ అను వారిని కోర్టు సెంటర్ నందు అరెస్ట్ చేసి వారిని విచారించగా వారి సదరు పొగాకు ఉత్పత్తులను చెలపల్లి కోమలనగర్ కు చెందిన మురళప్రసాద్ నాగాయలంక మండలం బావదేవర్పల్లి గ్రామానికి చెందిన పుట్టి సత్యనారాయణ అని వారి వద్ద నుండి కొనుగోలు చేస్తున్నట్లుగా వారు చెప్పారు. అవనిగడ్డ ఎస్ఐ గారు వారిని కూడా అరెస్ట్ చేసి విచారించగా వారు సదరు పొగాకు ఉత్పత్తులను ఉయ్యూరు పట్టణానికి చెందిన గోపూరి కాంతారావు అను వ్యక్తి వారికి సరుకు కావలసినప్పుడల్లా సప్లై చేస్తాడని చెప్పారు. అంతేకాకుండా అవనిగడ్డ నాగాయలంక కోడూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అందరికీ అతని సరుకు సప్లై చేస్తాడని చెప్పారు. అంతటా ఈ రోజు ఉదయం గోపూరి కాంతారావును ట్రక్ ఆటోలో 12 సంచులు సరుకు తీసుకుని వస్తుండగా అవనిగడ్డ ఎస్ఐ పులిగడ్డ వద్ద సదరు ఆటోతో సహా గోపూరి కాంతారావును అరెస్ట్ చేశారు. పై 5 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పై 5 వ్యక్తుల వద్ద నుండి స్వాధీనపరుచుకున్న ప్రభుత్వం చేత నిషేధింపబడ్డ పొగాకు ఉత్పత్తుల విలువ 450,000 ఉంటుందని తెలిపారు. పొగాకు ఉత్పత్తిని గుట్క పామ్ ఇలాంటివి అందుతున్నాయనే సమాచారం మీద అవనిగడ్డ ఎస్ఐ గారు వారి సిబ్బందితో రైడ్ కండక్ట్ చేస్తే మాకు గాజుల సాంబశివరావు సనకా కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క ప్రాపర్టీతో దొరకడం జరిగింది. వారి వద్ద నుంచి 2 ఈ గుట్కా ప్యాకెట్లు సీచడం జరిగింది. 15వ తారీఖు జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో వాళ్ళిద్దరూ మన ఈ చల్లపల్లి చెందినటువంటి మోర్ల ప్రసాద్, బావదేరుపల్లి చెందిన పుట్టి సత్యనారాయణ అని వీళ్ళ దగ్గర నుంచి కొంటనర్జ కన్ఫెషన్ చెప్పడంతో వీళ్ళిద్దరిని కూడా పట్టుకుని వీళ్ళ దగ్గర నుంచి కూడా చెరువు రెండు మొత్తం 4 బ్యాగుల యొక్క ఈ యొక్క గుట్కా ఉత్పత్తులు తీసి చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క కన్ఫెషన్ మీద వీళ్ళకి సరుకు ఎక్కడి నుంచి వస్తుందన్నది విచారిస్తే ఏదో ఉయ్యూరు మండలం కూపూర్ కాంతారావునాథను పట్టుకొచ్చేస్తున్నట్టు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అది అతని మీద వాచ్ పెట్టగా అతను 17వ తారీఖు ఈరోజు తనకి ఈరోజు ఉదయం సదరు తనకు చెందినటువంటి ఒక ట్రక్ ఆటోలో మొత్తం 12 బ్యాగుల సరుకుతో ఇక్కడ అంటే ఈ ఏరియా కోడూరు నాగాయలంక అవనిగడ్డ ప్రాంతాలకు చెందినటువంటి వ్యాపారస్తులు ఇవ్వడానికి అతను సరుకు పట్టుకొస్తుంటే మాకు మేము పెట్టిన సమాచారం మేరకు పులిగడ్డ దగ్గర అతను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మొత్తం 12 బ్యాగులు సరుకు మొత్తం మీద 18 బ్యాగులు సరుకు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని కోర్టు పెట్టడం జరుగుతుంది. ఈ మొత్తం విలువ సుమారు 4.5 లక్షల దాకా ఉంటుంది. అంటే ఈ మేము ఈ స్టేషన్కి ఎస్ఐ గారు మేము వచ్చిన తర్వాత విగడస్కే వెనుమల రైడ్ చేయడం వల్ల ఈ ప్రాంత వాసులు దీనికి తేవడం మానేశారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఉయ్యూరు నుంచి ఇతను కూడా కర్ణాటక నుంచి సరుకు చెప్పినట్టుగా సమాచారం ఉంది. అక్కడ నిషేధం లేకపోవడం వల్ల అక్కడ తయారీ ఎక్కువ ఉంది. అక్కడి నుంచి అతను డైరెక్ట్గా తెప్పించి అతని ద్వారా మన ఏరియాకి ఇవ్వడం జరుగుతుంది. కానీ అతను కూడా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముద్దైన అందరినీ కూడా కోర్టుకు పంపించి వారి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది.